రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ టీంలో ఎంత కీలకమైన ప్లేయరో అందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా మంది చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా వెళ్ళిపోతున్నట్టుగా రూమర్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి బలాన్ని చేకూరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే చెన్నై సూపర్ కింగ్స్కి అలాగే జడేజాకు అసలు పడడం లేదని ప్రకటించడం జరిగింది. అతను దాదాపుగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అతను మేనేజ్మెంట్ అతనికి అసలు పడడం లేదని ప్రకటించడం జరిగింది. ఇక రవీంద్ర జడేజా వెళ్ళిపోయినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే అతను ఒక మంచి ఆల్రౌండర్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇదైతే కన్ఫర్మ్ కాలేదు. జడేజా కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఇంకా ప్రకటించవలసి ఉంటుంది. అయితే దీన్ని కేవలం టైమ్స్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇస్తే దాదాపుగా కన్ఫర్మ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక రవీంద్ర జడేజాని ఒకవేళ వేలంలోకి వదిలితే మాత్రం దాదాపుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు అయితే ఖచ్చితంగా పోటీ పడతాయి. ఎందుకంటే వీళ్ళకు ఇప్పటికి కూడా సరిగ్గా కెప్టెన్ అనే వాళ్ళు ఇంకా లేరు. ఇక ఇక్కడ మనం తెలుసు రవీంద్ర జడేజాకు చెన్నై సూపర్ కింగ్స్కి ఇలా రూమర్స్ రావడానికి మెయిన్ కారణాలు ఉన్నాయి. అతను కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోవడంతో అతను కెప్టెన్స్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనిని పెట్టడం జరిగింది. అతనికి గాయమైందని పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొన్న మహేంద్ర సింగ్ ధోని బర్త్డే విషెస్ చెప్పినప్పుడు దాంట్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మెంబర్స్ మొత్తం ఉన్నారు, కానీ దాంట్లో మాత్రం రవీంద్ర జడేజా లేడు. ఇక రవీంద్ర జడేజా కూడా కొన్ని రోజుల క్రితం అతని ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యొక్క పోస్ట్లన్నీ రిమూవ్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రవీంద్ర జడేజా మేబీ ఆడకపోవచ్చు. చూడాలి మరి నిజంగానే రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్తాడా లేకపోతే దాంట్లోనే ఉంటాడా. ఒకవేళ మీరు గెస్ట్ చేయండి, ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి రవీంద్ర జడేజా వెళ్ళిపోతే ఏ జట్టు కొనుగోలు చేస్తుందో ఐపీఎల్లో, లేకపోతే ఏ జట్టు అయినా ట్రేడింగ్ చేస్తుందో